హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్, మీరు చూస్తున్నారు శ్రీ హర్షిత టెక్నో ఛానల్. ఫ్రెండ్, ఇంతకు ముందు మీ వీడియోలో మనం కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే ఆల్రెడీ 2019లో ఈ గ్రామ సచివాలయకి సంబంధించిన నోటిఫికేషన్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో 2019లో వాళ్ళు కొత్తగా ఎలా అప్లై చేసుకోవాలి విత్ ఓటీపీఆర్ ద్వారా అనే విషయాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్. అలాగే ఓటీపీఆర్ ఎలా జనరేట్ చేసుకోవాలనేసి నేను ఇంతకుముందు వీడియోలో చేశాను ఫ్రెండ్. దానికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అలాగే నేను ఐకార్డ్లో కూడా సబ్మిట్ చేస్తాను. సో దాన్ని ఓపెన్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు ఫ్రెండ్. అలాగే ఆ వీడియో చూస్తేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది ఫ్రెండ్. కంపల్సరిగా మీరు ఈ వీడియో చూసేవాళ్ళు కంపల్సరిగా ఆ పాత వీడియోని అయితే చూడండి ఫ్రెండ్. అది డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలాగే ఐకార్డ్లో కూడా ఉంటుంది ఫ్రెండ్. సో అక్కడ ఓటీపీఆర్ అనేది ఎలా జనరేట్ ఆల్రెడీ మనం జనరేట్ చేసుకున్న ఓటీపీఆర్ని మనం ఎలా తెలుసుకోవాలనే విషయం తెలుసుకున్నాం ఫ్రెండ్. తెలుసుకున్న తర్వాత ఇక్కడ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్. సో ఈ అప్లికేషన్ అనేది మనం సబ్మిట్ చేయాలంటే కంపల్సరిగా ఓటీపీఆర్ అనేది ఉండాలి ఫ్రెండ్. సో మనకి ఇక్కడ చూడండి, పోస్ట్స్ అయితే ఇక్కడ కేటగిరీ వైజ్గా అయితే వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్. చూడండి, వీటిలో మన ఎడ్యుకేషన్కి సంబంధించి ఏ పోస్ట్స్కి అయితే మనం అప్లికబులో అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్. అది నోటిఫికేషన్లో ఉంటుంది, ఆ నోటిఫికేషన్ ద్వారా మీరైతే తెలుసుకోవచ్చు ఫ్రెండ్. ఎందుకంటే ఇక్కడ నోటిఫికేషన్ ఉంటుంది. సో ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అది వచ్చేసి గ్రామ సచివాలయం .ap.gov.in ఫ్రెండ్. సో ఆ లింక్ ద్వారా కూడా మీరు ఓపెన్ చేసుకొని మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కేటగిరీ వైజ్గా ఉన్నాయి. కేటగిరీ 1లో ఈ పోస్ట్లు అయితే ఉంటాయి ఫ్రెండ్. అలాగే ఇక్కడ వచ్చేసి చూడండి, కేటగిరీకి 2కి సంబంధించిన పోస్టులు ఇవి ఫ్రెండ్. ఇవన్నీ చెక్ చేసుకోండి ఒకసారి, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఏ పోస్టులు అయితే సూటబుల్ అనేది మీరు చూసుకొని అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్. ఫర్ ఎగ్జాంపుల్ నాది డిగ్రీ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేశాను కాబట్టి నేను గ్రామ సచివాలయం అనే దానికి అప్లై చేస్తున్నాను ఫ్రెండ్. సారీ, గ్రామ పంచాయతీ సెక్రటరీ అనే దానికి నేను అప్లై చేయదలుచుకున్నాను ఫ్రెండ్. సో ఇక్కడ క్లిక్ హియర్ అనే ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ఫ్రెండ్. ట్యాప్ చేసిన తర్వాత ఈ ఓటీపీఆర్ అనేది అడుగుతుంది ఫ్రెండ్. సో నేను ఓటీపీఆర్ అనేది ఆల్రెడీ నేను కనుక్కున్నాను ఫ్రెండ్. సో నేను ఇక్కడ నా ఓటీపీఆర్ అనేది ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది ఫ్రెండ్. ఇక్కడ పక్కన చూపిస్తున్న వెరిఫికేషన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఐ డిక్లేర్ ఐ హ్యావ్ రీడ్ దిస్ నోటిఫికేషన్ అని ఉంది కదా, సో దీని మీద టిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే దాని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్. ద పోస్ట్ కేటగిరీ ఆల్రెడీ అప్లైడ్. సో నేను ఇది ఆల్రెడీ అప్లై చేశాను అని నాకు ఇలా చూపిస్తుంది ఫ్రెండ్. సో మీరు ఇలా కొట్టినప్పుడు ఏమవుతుందంటే, మీ 2019లో మీరు అప్లై చేసిన అప్లికేషన్ అనేది షో చేసింది ఫ్రెండ్. షో చేసిన తర్వాత మీరు దాంట్లో మీరు చేసుకోవాల్సింది ఏమిటంటే, మీరు ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్. మీరు ఎక్కడ ఏ లొకేషన్లో మీరు జాబ్స్కి అప్లై చేసుకోదలుచుకున్నారు అని అడుగుతుంది. 3 లొకేషన్స్ అడుగుతుంది. ఒకటి మీకు జిల్లాల్లో ఏ జిల్లాల్లో కావాలని కూడా మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్. మీరు 3 జిల్లాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 3 జిల్లాలు అనేది మీరు అక్కడ ఇచ్చిన తర్వాత మీకైతే అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. నేను ఆల్రెడీ అప్లికేషన్ సబ్మిట్ చేసేసాను ఫ్రెండ్. సబ్మిట్ చేసేసిన తర్వాత నేను చూడండి, నేను ఆల్రెడీ అప్లికేషన్ సబ్మిట్ చేశానని నాకు అక్కడ ఎర్రర్ చూపిస్తుంది. సో నాకు ఇక్కడ వచ్చేసేసి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత నాకు వచ్చిన ఆప్షన్ వచ్చి ఇక్కడ పేమెంట్ ఫ్రెండ్. ఇక్కడ పేమెంట్ అనే దాని మీద ట్యాప్ చేస్తున్నాను. సో ఇక్కడ పేమెంట్ ఆప్షన్లోకి వచ్చేసేసి ఇక్కడైతే మీకు ఓటీపీఆర్ అడుగుతుంది. ఇక్కడ ఓటీపీఆర్ ఎంటర్ చేయండి. ఇక్కడ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది ఫ్రెండ్. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది. వెరిఫికేషన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇలా క్రిందకు వచ్చేసేయండి. ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అని ఉంది, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ఫ్రెండ్. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే, అప్లికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ షో చేస్తాయి ఫ్రెండ్. సో ఈ అప్లికేషన్ డీటెయిల్స్ కరెక్ట్ కావా అవునా అనేది మీరు ఇక్కడ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్. చూసుకున్న తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫీజు అని ఉంది, ఇక్కడ 200 అయితే పే చేయవలసి ఉంటుంది ఫ్రెండ్. సో నేనైతే ఆన్లైన్ ద్వారా పే చేస్తున్నాను కాబట్టి నేను ఎలా పే చేయాలని చూపిస్తాను ఫ్రెండ్. ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ఫ్రెండ్. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అని అడుగుతుంది. సో నేను నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే పేమెంట్ చేయదలుచుకున్నాను కాబట్టి నేను నెట్ బ్యాంకింగ్ అని ఇచ్చాను ఫ్రెండ్. సో ఇక్కడైతే మనకైతే అడుగుతుంది ఫ్రెండ్, అన్ని బ్యాంకులు నెట్ బ్యాంకింగ్కి సంబంధించిన
అన్ని బ్యాంకులు అయితే ఇక్కడ అడుగుతుంది ఫ్రెండ్. సో ఈ పేమెంట్ ఆప్షన్ అనేది మీకు చూపించకూడదు ఫ్రెండ్, ఇది కాన్ఫిడెన్షియల్, అందుకనే నేను మీకు చూపించడం లేదు. సో ఇలాగ మీరు పేమెంట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది పూర్తిగా సబ్మిట్ అయిపోయినట్టు ఫ్రెండ్. సో ఓకే ఫ్రెండ్, ఓకే చూసారు కదా ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన కామెంట్లు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్.